ప్రాప్తంగా ఉన్న వాలంటీర్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తాను. నేను మీ లంకా గోవిందరాజుని వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ వీడియో తీయడం గల కారణం ఏమిటంటే, ఈ పూట మీతో మాట్లాడదామని చెప్పేసి నేను వీడియోలోకి వచ్చాను. లైవ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. పొద్దున అడిగాను, టైం కుదరలేకపోవడం వల్ల, మీటింగ్లు ఇవన్నీ ఉండడం వల్ల కుదరలేకపోయింది. అయినా కూడా టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసం వీడియో చేస్తున్నాను. సరే, ఏమైనప్పటికీ కూడా నాకు నిన్న మధ్యాహ్నం నుంచి తెగ కాల్స్ రావడం, ఏంటి మా పరిస్థితులు, ఏంటి మా పరిస్థితులు, అటెండెన్స్లో కూడా మా డిస్ట్రిక్ట్ తీశారు, మా అన్ని తీశారు, వ్యవస్థలో మేము లేనట్టుగా చూపించేస్తున్నారు, వ్యవస్థ ఉంది కానీ మేము లేమని అనేక చెల్లెమ్మలు, అనేక మన తమ్ముళ్ళు చాలా మెసేజ్లు, చాలా ఫోన్లు, చాలా గ్రూపుల్లో హల్చల్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా వాలంటీర్లారా, వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. మనం 6 నెలల నుంచి ఫైట్ చేస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం కానీ వాళ్ళని ఎక్కడా కూడా చలనం కలగట్ల. అనేకమైన ఫైట్లు చేసాం, ఏమి సామాన్య విషయం కాదు, మనం చేసిన ఏమి చాలా గొప్ప విషయాలు చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, ప్రభుత్వం కూడా ఆన్సర్ చెప్తానే ఉంది. ఈ రోజున వాళ్ళు చేయాల్సిన పని అంతా చేశారు. ఇక మీకు వాలంటీర్లారా, నేను మీకే చెప్తున్నా, మీకు ఆత్మగౌరవం ఉందా లేదా తెలుసుకోండి. 5 సంవత్సరాలు పనిచేసిన మీకు ఆత్మగౌరవం ఉందా లేదా? ఈ రోజు వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థ ఉంది కానీ వాలంటీర్ వ్యవస్థ మీరు లేరు అని అటెండెన్స్ లో మీ పేరు మొత్తం తీసేస్తే ఇక మీకు ఆత్మగౌరవం లేదా? ఆలోచించండి, ఆత్మగౌరవం అన్న వాళ్ళు ఎవరైనా సరే లేవండి. ఇప్పటికైనా ఎన్నాళ్ళు మాకు ఆధార్లో ఉంది, మా ఆధార్ పట్టికలో కనపడుతున్నాం కదా, రికార్డులో ఉన్నాం కదా, కొనసాగుతున్నాం కదా అని రాజీనామా చేసిన వాళ్ళకి తీసుకోరు కానీ కొనసాగేవాళ్ళు తీసుకుంటారు కదా అని అనుకున్నారు కదా. ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళని కొనసాగే వాళ్ళు అందరినీ తీసి పక్కన పడేశారు కదా. జూన్ 3న రాజీనామా చేసిన వాళ్ళందరూ ఎత్తేశారు, ఇంకా అదే పేరుతో కొంతమంది ఎత్తేశారు. ఈ రోజున నిన్న మధ్యాహ్నంతో మిమ్మల్ని అందరినీ ఎత్తేశారు. అవునా కాదా? నేను చెప్తున్న మాటలు కాదు, మీరు చెప్తున్న మాటలు చెప్తున్నా. వ్యవస్థలో ఉంది కానీ, వ్యవస్థ లోగో ఉంది, వ్యవస్థ ఉంది కానీ వ్యవస్థలో మీ పేర్లు లేకుండా చేశారు కదా. ఇక మీకు ఆత్మగౌరవం లేదా అడుగుతున్నా. వాలంటీర్లుగా ఆత్మగౌరవం ఉంటే తెలుగుడికి ఆత్మగౌరవం అంటూ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాడు కదా. మరి వాలంటీర్లుగా మీకు ఆత్మగౌరవం లేదా? ప్రజల్లోకి వెళ్దాం, రండి, ఆత్మగౌరవం సాధించుకుందాం. మీ ఆత్మగౌరవాన్ని భంగం కలిగింది ఈ రోజున, లెగమండి ఇక ప్రజల్లోకి వెళ్ళండి. మీరు ఎన్నాళ్ళు సేవ చేసింది ప్రజల్లోకి. న్యాయం కావాలి, న్యాయం గెలవాలన్నప్పుడు మన న్యాయం ఏంటి ఆలోచించండి. న్యాయం కావాలి, న్యాయం గెలవాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే వాళ్ళ మిసెస్ గారు న్యాయం కావాలి, న్యాయం గెలవాలని నినాదంతో జనాల్లోకి వెళ్ళారు.